హంగామా మొదలుపెట్టేశారనమాట. చాలా థియేటర్లో ఈ ట్రైలర్ని 3D రిలీజ్ చేయబోతున్నామని చెప్పి మూవీ టీం అయితే తెలియజేసింది. ఒకవైపు ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పి ఆనందపడాలా, లీక్ అయినటువంటి న్యూస్ని బాధపడాలనేటటువంటిది అయితే నాకైతే అర్థం కాలే ఫ్రెండ్స్. ఏంటంటే మూవీ టీం మొదటి నుండి చెప్తుంది ఒకటే అనమాట, మేము పోస్టర్ డిజైన్స్ అయితే మార్చాం కానీ గ్రాఫిక్స్లో ఏ విధమైనటువంటి చేంజ్ చేయలేదు, ఆ ఉన్నది ఉన్నట్టుగానే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఓం రౌత్ గారైనా మూవీకి సంబంధించినటువంటి ఎడిటర్ అయినా చాలాసార్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారనమాట. సో మనమైతే అవేమీ పట్టించుకోలేదు, మనం పట్టించుకుంది ఏంటంటే రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ చాలా బాగున్నాయి. ఉదాహరణకి సీతమ్మ వారిదైనా ప్రభాస్దైనా చాలా బాగున్నాయి అనమాట. మీరు ఈ పోస్టర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభాస్ కిందకు చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుండు, నిజమైనటువంటి శ్రీరామచంద్రులా కనిపిస్తుండు, అదే తలెత్తి చూస్తున్నప్పుడు అంతలా బాగలేదు. సో తల దించుకొని ట్రైలర్ ఉండదు కాబట్టి, తల ఎత్తుకొని ట్రైలర్ ఉంటుంది కాబట్టి మళ్ళా లుక్స్ మీద ట్రోల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే బాలీవుడ్ నుండి అయితే అనమాట. అండ్ మన ఓం రౌత్ గారు ఒక ఇంటర్వ్యూలో అంట, నేను ఒక డైరెక్టర్ లాగా నేను ఫీల్ అవ్వను అని చెప్పి చెప్పాడు అనమాట. దీని మీద కూడా అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకో కొన్ని గంటల్లో ఆదిపురుష ట్రైలర్ రాబోతుంది, జూన్ 16న సినిమా అన్నావు, 500 కోట్లు బడ్జెట్ పెట్టిను, ప్రభాస్ తన ఎఫెక్ట్స్ అని పెట్టాడు, ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఈ టైంలో నేను డైరెక్టర్ లా ఫీల్ గాను తొక్క తోలు తోటకూరంటే ఎలాగని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. ఎనీవే వన్ అయితే బీభత్సమైనటువంటి ట్రోల్స్ ఎన్నుకున్నప్పటికీ బీభత్సమైనటువంటి హైప్ అయితే సంపాదించుకుంది. 100 మిలియన్ వ్యూస్ కాబట్టి జోక్ అది, ఎందుకంటే 100 మిలియన్ వ్యూస్ ఒక ట్రైలర్ అది హిందీలో సంపాదించుకుందంటే అక్కడ షారుఖ్ ఖాన్లకి సల్మాన్ ఖాన్లకి దిక్కు లేదు కాబట్టి ప్రభాస్కి వచ్చినాయి కాబట్టి ఒక విధంగా అయితే హైప్ వచ్చింది. ఈ టైంలో కానీ ట్రైలర్లో వాళ్ళు జెన్యున్ మార్పులు అయితే చేస్తే ఏది ఈ విధంగా కాదు, ఈ విధమైనటువంటి మార్పులు చేసి ఈ విధమైనటువంటి శ్రీరామ చంద్రుని కానీ మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ట్రైలర్ని జనాలు అయితే ఆదరిస్తారు. లేదు మేము టీజర్ రిలీజ్ చేసినట్టే చేస్తాం, లేదు మేము బ్రైట్నెస్ తగ్గిస్తాం, లేదు మేము ఫిల్టర్ మారుస్తాం అని చేసినట్టయితే ఇక ప్రభాస్ ఫ్యాన్సే ఓం రౌత్ గారి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది ఇక మనకు అర్థమైంది అనమాట. ఎనీవే హంగామా అయితే స్టార్ట్ చేశారు, గల్లి వెయిటింగ్, ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అయితే నేను ఫుల్గా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హేటర్స్ అయితే 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు ట్రోల్ చేద్దామని చెప్పి, మరి వాళ్ళందరికీ రాడ్డు దింపేటటువంటి ప్రయత్నం ఆదిపురుషు ట్రైలర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప మనం చేసేది అయితే ఏమి లేదు. మరి మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది చెప్పండి. దయచేసి ఓం రౌత్ గారికి చెప్పేది ఏంటి అంటే బాబా ప్లీజ్, మాకు మేము కోరుకునేటటువంటి శ్రీరామచంద్రుని మేము కోరుకొని ఒరిజినల్గా నడిచొచ్చేటటువంటి ప్రభాస్ని మాకు చూపించు, అందు తప్ప మీకైతే ఇక ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రభాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏఎంబి థియేటర్లో ఉంది హైదరాబాద్లో అయితే నాకు తెలిసి 3D, అండ్ ఖమ్మంలో అయితే తిరుమల థియేటర్లో, అండ్ వరంగల్ అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో చెప్తాను అనమాట. వెళ్ళి అక్కడ రెడీగా ఉండడం ట్రై చేయండి. రేపు సాయంత్రం 5:03 ట్రైలర్ లాంచ్, అది కూడా 3D అనమాట. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏమంటే యూట్యూబ్లో పెడతారంటే యూట్యూబ్లో పెట్టిన తర్వాత నేను జల్లే రియాక్షన్ మరియు దాని గురించి హైడెన్ డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తా, కొద్దిగా లేట్ అయితే ఓకే నా భయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, వైటింగ్ ఆది పుష్ కోసం.